బ్యాండ్లో ఎప్పుడన్నా మీ లవర్ పాడింది? లేదు లేదు చెప్పు. లేదు లేదు నేను చెల్లి మామూలు పాడతాం. వైకే కాన్సర్ట్ అంతా ఇంకా బయట సింగర్స్ ఎవరు పాడరు, ఓన్లీ ఇద్దరమే పాడతాం మొత్తం 2 అవర్స్. మీ లవర్ సింగర్ కాదు? సింగర్ కాదు కానీ మామూలు పాడుతుంది అంత. అప్పుడు నీ ఎంత బాగా పాడుతుందా? బాగానే పాడుతుంది. నీ ఎంత? నా అంత బాగా, నాకన్నా బాగా పాడుతుంది. నీకన్నా బాగా పాడుతుంది. మరి సరిగ్గా పాకు తీసుకొని రాలేదు? అంత సింగర్ కాదు మామూలుగా. నీ అంత బాగా పాడినప్పుడు సరిగ్గా పాకు రాదు కదా? వాషింగ్ సింగర్. అవునా? ఓకే. కానీ బాగా పాడుతుంది. ఫస్ట్ ప్రపోజ్ నువ్వా తన? నేనే. ఏ క్లాస్లో? అవన్నీ మీరు జాగ్రత్తగా నెమ్మదిగా లాగుతున్నారు మొత్తం. ఏ క్లాస్? థర్డ్ క్లాస్? ఫోర్త్? ఫిఫ్త్? నేను క్లాస్ చెప్పినప్పుడు అంతే. సెవెంత్? సెవెంత్. సూపర్. సో నీకు హాలీవుడ్లో కూడా ఆఫర్ వచ్చినాను విన్నా నేను. తప్పున్నది హాలీవుడ్లో అసలు ఇంగ్లీష్ పాడడమే రాదు, దాన్ని హాలీవుడ్లో ఎలా వస్తుంది? సాంగ్ పాడటానికి ఇంగ్లీష్ అవసరమా, భాష అవసరమా? మరి హాలీవుడ్లో తెలుగు పాడతాను వెళ్ళి. లిరిక్స్ ఇస్తారు మనం పాడతాము? లేదు లేదు. ఏం బాలీవుడ్? బాలీవుడ్లో వచ్చింది. వచ్చింది. ఓకే. ఎలా ఇది? మాంటీ శర్మ అని ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, అంటే అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఆడియో కంపెనీ ఏదో ఓపెన్ చేస్తున్నారు. సో నన్ను, యుత్తిని, ప్రతిమ ముగ్గురిని తీసుకుంటున్నారు సోలో సోలో సింగింగ్. సో డేట్స్ చెప్తా అన్నారు. రీసెంట్గానే కాల్ చేశారు చౌదరి గారు అని ప్రొడ్యూసర్. సో బాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నా? అది ఇంకా వాయిస్ టెస్ట్లో చేస్తారన్న, దాంట్లో సెలెక్ట్ అయితే అప్పుడు. కానీ ఒక ప్లాట్ఫామ్తో ఎక్కడికో వెళ్ళిపోయావు యశస్వి. బాలీవుడ్ సీరియస్గా జీ తెలుగు సరిగమప టీమ్ మొత్తం అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందని. ఎందుకంటే ఒకప్పటి వరకు వేరు, ఆ ప్లాట్ఫామ్కి వచ్చాక అది వేరు, నాకు ఒక లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. నీకైతే పర్టికులర్గా ఈ హీరోకి పాడాలని ఉందా? నాకు ఈ హీరో అంటే చాలా ఇష్టం. ఈ హీరోకి పాడాలని? ఏ హీరో? పవన్ కళ్యాణ్ గారికి పాడు. ఏంటి ఆయన బాగా నచ్చే క్వాలిటీస్ అండి? నేను ఆయనకు చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అన్నా, పిచ్చ ఫ్యాన్. నేను దేవుడి కింద చూస్తున్నాను ఎప్పుడు. ఆయన మీటింగ్స్కి చాలా అట్లకి వెళ్ళాను. ఆయనకు ఆయన ఆయన మైండ్ సెట్, ఆయన బిహేవియర్, అదంతా చాలా ఇష్టం అన్నాను. ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేనైతే. ఆయన ఆయన సినిమాలలో నీకు బాగా నచ్చిన సాంగ్స్? అంటే ప్రతి సాంగ్ ఇష్టం ఆయన. అంటే ఆయన యాటిట్యూడ్, ఆయన బాడీ, అదంతా ఇష్టం అన్నమాట. సాంగ్స్ అన్నీ ఇష్టం. డెఫినెట్గా ఆయన సినిమాలో ఆఫర్ వస్తుంది నీకు? రావాలని కోరుకుంటున్నాను నేను కూడా.